హాయ్, వెల్కమ్ టు ఏజే తెలుగు సాగా. హనీ రోజ్, ఈ మలయాళ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డిలో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు క్రష్గా మారిపోయింది. ఆమెను సోషల్ మీడియాలో కుర్రాళ్ళు తెగ ఫాలో అయిపోతున్నారు. కొత్త పిక్ పెట్టి పెట్టగానే లైకులు కొట్టేస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటించిన సంగతి మనకు తెలిసిందే. సీనియర్ హీరో బాలకృష్ణకు హనీ రోజ్ హీరోయిన్గా నటించింది. ఫస్ట్ హాఫ్లో తెల్లబడ్డ జుట్టులో కనిపించినా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో గ్లామర్ రోల్లో బాగానే మెప్పించింది. ఈ సినిమా తర్వాత హనీ రోజ్ పేరు టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తుంది. వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ నటన, అందం, అభినయం, స్మైల్కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆమె గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. చాలామంది ఆమెను క్రష్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకున్నారు. దానికి కారణం హనీ రోజ్ తన అందచందాలతో ప్రేక్షకులను మాయ చేయడమే. సినిమాలోనే కాకుండా సినిమా ఈవెంట్లలో కూడా హనీ రోజ్ సందడి చేసింది. దాంతో హనీ రోజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందుకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో హనీ రోజ్ని తీసుకోవాలనే ప్రతిపాదన మొదట వచ్చింది. ఈ సినిమా కంటే ముందు హనీ రోజ్ మలయాళంలో చాలా సినిమాలు చేసింది. కాగా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డిలో నటించే అవకాశం కల్పించారు. దాంతో అసలు హనీ రోజ్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హనీ కేరళలో కేథలిక్ కుటుంబంలో జన్మించింది. హనీ రోజ్ తండ్రి పేరు థామస్, కాగా తల్లి పేరు రోజ్. చిన్న వయసులోనే హనీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ 2008లోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. శివాజీ హీరోగా నటించిన ఆలయం సినిమాలో నటించింది. కాకపోతే అప్పుడు ఆమెకు అంత గుర్తింపు, ఫ్యాన్ బేస్ క్రియేట్ కాలేదు. ఆ సినిమా ఎవరికీ గుర్తు కూడా లేదు. ఇప్పుడు హనీ రోజ్ గురించి అందరూ వెతుకుతున్న నేపథ్యంలో అప్పట్లో ఆమె టాలీవుడ్లో హీరోయిన్గా చేసిందనే విషయం వెలుగుచూసింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వలేదు. అంతేకాకుండా మళ్ళీ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. దాంతో హనీ రోజ్కు అవకాశాలు కూడా రాలేదు. తర్వాత ఆమె తెలుగు సినిమాలకు కాస్త దూరమైందనే చెప్పాలి. అయితే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్స్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తర్వాత హనీ రోజ్ కెరియర్ మలుపు తిరిగింది. తర్వాత ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాల తర్వాత హనీ రోజ్ మళ్ళీ తెలుగులో వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి. ఈమె మలయాళంలోనే కాకుండా తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఎప్పుడో 2005లో మలయాళంలో లాంచ్ అయిన హనీ రోజ్ అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది, కానీ తెలుగులో ఎంట్రీకి మాత్రం 17 ఏళ్ళు పట్టింది. వయసు మరీ లేత కాకపోయినా అందాల ఆరబోత విషయంలో పెద్దగా మొహమాట పడదని పేరుంది. వీరసింహారెడ్డిలో ఆ అవకాశం లేకపోయినా చేయబోయే వాటిలో ఏదైనా గ్లామర్ షో ఉండకపోదా అని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్లో చాలామంది హీరోలకు జోడీ దొరకటం మహా కష్టంగా ఉన్న టైంలో హనీ రోజ్ మంచి ఆప్షన్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నాలు కూడా చేయవచ్చు.